హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వీళ్ళిద్దరూ హలో సిస్టర్స్ రూపంలోనే కాదు మార్కుల్లోనూ సేమ్ వాళ్ళిద్దరూ తొమ్మిది నిమిషాల తేడాత పుట్టారు ఈ కవలలకు సంబంధించి వార్త ఒకటి ఉంది నిజంగా అది నమ్మలేని ఓ వింత బాగా తెలిసిన వాళ్ళు కూడా అందుకే ఓ పట్టాన నమ్మలేకపోతున్నారు విషయం ఏమిటంటే వీళ్ళ పేర్లు మానసి సింగ్ మాన్యా సింగ్ సోమవారం సిబిఎస్ఈ రిజల్ట్స్ వచ్చాయి కదా ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చాయి నిజం కవలపిల్లలు అంటే రూపురేఖలు సేమ్ భౌతికంగా రూపం సరే మందిలో అలవాట్లు శరీర లక్షణాలు తత్వాలు కూడా సేమ్ కనిపిస్తాయి ఆహారం అభిరుచులు నడవడిక కూడా కొన్నిసార్లు ఒకేలా ఉంటుంది శాస్త్రీయంగా కూడా దానికి సమర్థన దొరుకుతుంది కానీ ఎంత కవల పిల్లలు అయితేనేం మరి మార్కులు కూడా సేమ్ రావాలా నిజానికి వాళ్ళు ఒకేలా ఆన్సర్ రాసినా సరే వాటిని దిద్దే టీచర్ల మూడ్ బట్టి ఎంతో కొంత తేడా రావాలి ఆన్సర్లు అచ్చుగుద్దినట్లుగా ఒకే తీరులో రాయాలని కూడా ఏమీ లేదు అయినా సరే వీళ్ళ విషయంలో సేమ్ మార్కులు వచ్చాయి ప్రతి సబ్జెక్టులోనూ ఇలా సేమ్ మార్కులు రావడం కూడా విచిత్రమే నిజానికి మాన్య కెమిస్ట్రీలో కాస్త బెటర్ మానసి ఫిజిక్స్ లో బెటర్ అయినా ఆ రెండింటిలోనూ ఇద్దరికి సేమ్ ఇద్దరికి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మార్కులు వచ్చాయి ఇంగ్లీష్ కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ల సబ్జెక్టులు చిన్నప్పటి నుంచి అంతే కాస్త అటు ఇటు సేమ్ మార్కులే వచ్చేవాట కానీ బోర్డు పరీక్షల్లోనూ సేమ్ రావడంతో ఆ అక్కా చెడ్లే విస్తుపోతున్నారు అఫ్ కోర్స్ సంతోషపడుతున్నారు కూడా అలాగని వాళ్ళు పరీక్షల్ని అల్లప్పాగా ఏమీ తీసుకునే వాళ్ళు కాదు ఇద్దరు ఒకరిపై ఒకరు మార్కుల్లో పై చేయి సాధించాలని పోటీ పడుతుంటారు కానీ అదేం చిత్రము విధి వాళ్ళని ఎప్పుడు సమాన స్థాయిలోనే ముంచేస్తుంది గ్రేటర్ నోయిడాలోని ఆస్టర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వాళ్ళు తొమ్మిదో తరగతి నుంచి అందులోనే చదువుకున్నారు ఫాదర్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కాబట్టి దేశమంతా తిరిగారు ఎక్కడెక్కడో చదివారు నాలుగేళ్లుగా ఇక్కడ చదువుతున్నారు రూపురేఖల్లో సేమ్ కదా అలవాట్లు కూడా సేమ్ ఇద్దరికి బ్యాడ్మింటన్ ఇష్టం తరచూ టీచర్లకు కన్ఫ్యూజన్ ఇది భరించలేక ఇద్దరిని వేర్వేరు సెక్షన్లలో వేద్దాం అనుకున్నారు వీళ్లలో వీళ్లే కలిసి తిరగడం మాట్లాడుకోవడం చదువుకోవడం ఆడుకోవడం తప్ప కొత్త వాళ్ళతో అంత బాగా కలవలేకపోతున్నారనే భావనతో తండ్రి వేళ్ళని వేరు స్కూళ్ళలో కూడా వేద్దామని అనుకున్నాడట సరే కుదరలేదు ఇద్దరు జేఈఈ రాసి ఇంజనీరింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు బాగుంది అప్పట్లో నాగార్జున సినిమా వచ్చింది హలో బ్రదర్ అని ఈ ఇద్దరి కథతో హలో సిస్టర్స్ అని సినిమా తీయొచ్చేమో